హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్ వచ్చేసి బెల్లంతో బియ్యంతో పరమాన్నం చేయబోతున్నాము. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లో నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. ఈ పాలలో మనం వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు అన్నమాట. కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి, ఎందుకంటే మనకి పాలు వేసినప్పుడు రైస్ ఉడికేటప్పుడు మామూలు రైస్ కంటే పరమాన్నం రైస్ ఎక్కువగా అడుగంటుంది కాబట్టి మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. అందులోనే హాఫ్ లీటర్ పాలు వరకు వేసేసేయండి. ఈ హాఫ్ లీటర్ పాలు మనకి టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేస్తే టేస్ట్ ఉండదు అన్నమాట. ఇది చూసారు కదా, ఈ గ్లాస్తో ఒకటి తీసుకొని మళ్ళీ హాఫ్ తీసుకున్నాను. ఇది మనం కడిగేసుకొని పాలు కొంచెం మనకి సిమ్లో పెట్టేసి మరిగించుకోవాలి. అలాగే బియ్యం కూడా ఒక 15 నిమిషాల పాటు నానాలన్నమాట బాగా. అప్పుడు రైస్ మంచి వెంటనే డైరెక్ట్ కడిగి వేయగానే మనకు ఉడకడానికి టైం పడుతుంది, గట్టిగా అయిపోతుంది. ఇలా పాలు కూడా మనకి మరిగిపోయాయి కాబట్టి ఇలా పాలు మరిగేటప్పుడు మనం ముందుగా కడిగి పెట్టేసుకుని రైస్ వేసుకోవాలి. ఇది కొత్త వాళ్ళు చేసేటప్పుడు మాత్రం మనకి బెల్లం విరిగిపోకుండా పరమాన్నం చేసినప్పుడు చూసారు కదా, బియ్యం నానితే మనకి వైట్గాను కొంచెం లావుగా అవుతాయన్నమాట. కొంచెం వాటర్లో నానినప్పుడు ఉబ్బుతాయన్నమాట. మనకి మామూలు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఇది, కాకపోతే మన కొత్త బియ్యంతో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. తీయగా ఉంటాయి కాబట్టి బియ్యం అనేవి కొత్తవి, మనం రెగ్యులర్గా అన్నం వండుకునే రైస్తోనైతేనే బాగుంటుంది. ఇంకా కొత్తవి మనకి రేషన్ రైస్ వస్తాయి కదా, కొంచెం లావుగా ఉంటాయి, దాంతో కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సిమ్లోనే ఉంచాలి, హైలో పెట్టేస్తే మనకి పాలన్నీ మరిగిపోతాయి, అలాగే రైస్ అలాగే ఉండిపోతుంది గట్టిగా. సిమ్లో ఉంచేసిన మెల్లగా మనకి పాలు రైస్ మనం కొంచెం రైస్ వేసినా కూడా మనకు అన్నం అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. బియ్యం తక్కువ వేసినా కూడా పాలలో ఉడికినప్పుడు ఎక్కువగా అవుతుంది, మనం వాటర్లో వేస్తే రెగ్యులర్గా వండుకునే రైస్ కంటే కూడాను. ఇందులో పంచదార కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే. పంచదార వేస్తే మనకి పాలేం విరిగిపో అన్నమాట. చూసారు కదా, రైస్ అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను. 1/2 లీటర్ పాలకి 1.5 గ్లాసు బియ్యానికి 1 కప్పు బెల్లం సరిపోతుంది. రైస్ మనకి ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత బాగా మెత్తగా ఉడికిపోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం అనేది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేస్తాం 2 మినిట్స్లో అన్నప్పుడు వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి బెల్లం అనేది విరిగిపోకుండా, పాలు అనేది విరిగిపోకుండా ఉంటుంది బెల్లం వేసినప్పుడు. అలాగే మన రైస్ వేయగానే వెంటనే బెల్లం వేస్తే కొంచెం ఎక్కువసేపు ఉడికిస్తే పాలు విరిగిపోయి మనకి పరమాన్నం అనేది ఒక్కలొక్కలుగా వస్తుంది అన్నమాట. రైస్ బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తామన్న ఆ టైంలో బెల్లం యాడ్ చేసుకోవాలి. అలాగే పరమాన్నం గట్టిగా ఉంటే, మరీ అంత గట్టిగా ఉంటే బాగోదు మనకి రెగ్యులర్గా వండుకునే అన్నంలో, కొంచెం మెత్తగా అలాగే కొంచెం మనకి లూజ్గా ఉండాలన్నమాట. బెల్లం వేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఇలా మనకి బెల్లం వేసిన తర్వాత కొంచెం ఇలా బబుల్స్ లాగా వస్తాయి అన్నమాట, అప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. మనకి దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని దాంట్లో మనం ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ, బాదం అలాగే జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసుకొని నెయ్యి హీట్ అయిపోయిన తర్వాత అన్నీ వేసేసుకోవాలి. కిస్మిస్ మాత్రం ముందు వేయద్దు, లేకపోతే అన్నిటితో వేసుకోవచ్చు, లాస్ట్లో యాడ్ చేసుకుంటే బెటర్ అనమాట. అవి తొందరగా మనకి వేగిపోతాయి, అలాగే బ్లాక్గా కూడా అయిపోతాయి. ఇలా సిమ్లో ఉంచేసే మనకి జీడిపప్పు కొంచెం ఫ్రై అవ్వాలి, మంచి కలర్ రావాలి. అంతసేపు సిమ్లో ఉంచేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అడుగున ఉన్నవి అలాగే మాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం పరమాన్నం రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం కదా. ఈ డీప్ ఫ్రై చేసేసుకుని డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా వేసేసుకుందాం. దీంట్లోకి ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేయాలి. అది వీడియో ఆ బిట్ కొంచెం మనకి మిస్ అయినట్టుంది. ఇలాచి పౌడర్ లేకపోతే 2 యాలకులు కూడా మనకి ఇలా నలగొట్టి వేసేసుకోవచ్చు.
చూసారు కదా ఫ్రై అయిపోయింది. ఇలా కలర్ వస్తే మనకు టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇది వేడిగా కానీ లేదంటే కొంచెం చల్లారినకైనా వేసేసుకోవచ్చు. పరమాన్నంలో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా చేస్తే మనకి పరమాన్నం చేసినప్పుడు పాలు అనేది విరిగిపోకుండా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంత ఇలా ఈ కొలతలతో చేస్తే. ఇంకా మీరు స్వీట్ ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు బెల్లం ఎక్కువగా యాడ్ చేసుకోండి, తక్కువగా తినాలకు తక్కువ వేసుకోండి. మరి ఇంతకంటే తక్కువగా వేస్తే చప్పగా ఉంటుంది అనమాట. హాఫ్ లీటర్ పాలకి మనకి ఒక కప్పు బెల్లం, 1.5 కప్ అదే టీ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ రైస్ సరిపోతుంది. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే రైట్ సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీకు. అప్లోడ్ చేయగానే మేము వెంటనే చూసేయచ్చు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి, చేసి చూపిస్తాము. ఇప్పుడు మా దీవెన్ బాబు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారనమాట. దీవెన్కి ఏదైనా స్వీట్గా ఉండాలి. ఇంకా స్వీట్ అన్నం అయితే ఈ అన్నం స్వీట్ అన్నం అంటాడు, చాలా బాగుంటుంది టేస్ట్, వాడికి నచ్చుతుంది. కారంగా ఉంటే తినడు, స్వీట్గా ఉంటే తింటాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.